ఓం నమో గణపతయే. ధర్మక్షేత్రం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనలో చాలామంది డబ్బు సంపాదనలో తేడాలుండి, సంపాదన తక్కువగా ఉన్నా వచ్చినది ఎక్కువగా ఖర్చయిపోతూ ఉన్నా, అలాగే సంపాదన అసలు లేకపోయినా రకరకాల ధన సంబంధమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కనుక అభివృద్ధి ఉంటుంది, తప్పక కావలసినటువంటి డబ్బు సమకూరుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి అని మనం చూస్తే చాలా పరిష్కారాలు చెప్పబడ్డాయి. అందులో ఒకటి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే లక్ష్మీ అష్టోత్తరం. లక్ష్మీ అష్టోత్తరాన్ని తీసుకుని భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సర మాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే. ఒక సంవత్సరం పాటు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని 100 సార్లు పారాయణ చేసినట్టయితే, అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని 100 సార్లు చెప్పున ఒక సంవత్సరం పాటు ఆపకుండా చేస్తే కనుక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని లక్ష్మీ అష్టోత్తరంలోనే చెప్పబడింది. కావున ఎవరికైతే ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో, ఎవరికైతే డబ్బు కావాలనుకుంటారో వారు ఈ సూచనను పాటించండి. లక్ష్మీ అష్టోత్తరం స్తోత్రమే కాకుండా స్తోత్రం కంటే కూడా లక్ష్మీ అష్టోత్తరం నామావళి రూపంలో ప్రకృతియై నమః వికృతియై నమః అని ఆ విధంగా 100 సార్లు చేస్తే ఫలం ఎక్కువ. స్వస్తి.